గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల యొక్క వరద ఉధృతి ఆల్రెడీ మా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉంది. ములుగు జిల్లాలోనే మరి ప్రవహించేది గోదావరి పరివేత ప్రాంతం. అక్కడ దేవాదుల నుంచి మొదలు పెడితే, సుఖాభగవరం దేవాలయం నుంచి మొదలు పెడితే ఏకే మల్లారం వరకు దాదాపుగా 100 కిలోమీటర్ల గోదావరి ప్రవహించే ప్రాంతం మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో ఉన్నది. అయితే ఈరోజు ఇంత ప్రమాదం ఎందుకు వస్తుందంటే ఇక్కడ కరకట్ట కూడా అంటే ఆ కట్టినటువంటి మట్టి కట్ట కూడా సరిగా లేదు. కరకట్ట కట్టాలని గతంలో అనేక సార్లు కూడా మనం ప్రభుత్వానికి విన్నపం చేసినాము. ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది. ఇవి నీళ్ళు వస్తే, ఈ వరద వస్తే ఈ రకమైనటువంటి ఇబ్బంది మనకు. ఇవాళ ఇండ్లన్నీ కూడా గతంలో కూడా అనేక సార్లు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడేమో కాళేశ్వరంలో మరి 9,60,000 క్యూసెక్ మీటర్ల వాటర్ వదిలినట్టుగా సమాచారం రావడంతో ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ, అఫీషియల్స్ కానీ, మా యొక్క కార్యకర్తలు కానీ, మీడియా కానీ అందరూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఈ రకంగా మేము ఏటనగరంలో ఉన్నాం. ఇప్పుడు తర్వాత ఏటనగరం మండలంలో మరి మన రామనగరం కానీ, రామనగర్ కానీ, అటు కంటరపల్లి కానీ, అటు మంగపేట కూడా ముంపునకు పుష్కర ఘాట్ మొత్తం కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. మంగపేట మండలానికి కూడా, మండల కేంద్రానికి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలియడంతో మేము ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ అధికారులు, పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేసి బస్సులు ఏర్పాటు చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. వరదలు వచ్చినప్పుడు మునిగిపోయేది ఈ ప్రాంతాలు, కానీ మళ్ళీ కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి కూడా ఈ ప్రాంతాలు. ముఖ్యంగా ములుగు నియోజకవర్గానికి, ములుగు జిల్లాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. 100 కిలోమీటర్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం మన ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో ఉంది. ఇవి కాక కాకతీయులు కట్టినటువంటి రామప్ప, లక్నవరం, అదేవిధంగా అటు పాతాల కొత్తగూడెం మండలాన్ని ముంచేస్తుంది. అక్కడ మా ఊర్లన్నీ కూడా, మన ఊర్లన్నీ కూడా ముందుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్రతి ఊరుకు ఒక వాగు, తోగు ఇవి ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగడంతో మొత్తం గ్రామాల గ్రామాలు జల దిగ్బంధంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పెషల్ దృష్టి పెట్టి ఏజెన్సీ ప్రాంతాల మీద లేదా ఇట్లాంటి గోదావరి పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల మీద మరి స్పెషల్ టీమ్స్ పెట్టి వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ప్రాంతాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ యొక్క దండం నుంచి ప్రతి ఒక్క మనిషిని కాపాడాలని కోరుకుంటా ఉన్నాం. మా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఏఎస్పీలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు తో పాటు ఇక్కడ జరిగే మంచి చర్యలను కూడా ఎప్పటికప్పుడు మీడియా కూడా మరి చెప్తా ఉంది. కాబట్టి అందరం సమన్వయంతో ఇప్పుడు మా కార్యకర్తలు కానీ, యూత్ కానీ, ఎన్జిఓలు, ఇట్లా రకరకాల వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడ పోయి పడేస్తే మేము ఏంటిది అనే భయం ఉంది. ఇక్కడ కనీసం ఉండడానికి ఒక గుంట స్థలం లేదు, పక్కనే ఉన్నది. ఆ స్థలం ఉన్నాయంటే ఆ ప్రభు మన కార్యస్థ అధికారులు ఇది మాది అని వాళ్ళు కనీసం ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడే వాగులో మునిగిపోయేటువంటి పరిస్థితి గోదావరి వస్తే. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళొకసారి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వీళ్ళకి పర్మనెంట్ ఇల్లు వచ్చే విధంగా కూడా నా సహశక్తులు నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ వాళ్ళని ఈ గండం నుండి మరి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ యొక్క రోజు రాత్రి మా ప్రజలు గండం నుంచి బయటపడితే మేము అంతకంటే గొప్ప అదృష్టం మాకేమీ లేదు. చాలా భయం ఉంది, మాకు టెన్షన్ ఉంది. అందరూ కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ ప్రయత్నం చేస్తాము.